ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, జీవోఆర్టీ నంబర్ 204 ద్వారా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఇప్పుడు కరోనా వైరస్ యొక్క వ్యాప్తి జరుగుతుందనే విషయం సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి నిరంతర సూచనల మేరకు ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం భక్తుల సందర్శనానికి వీలు లేకుండా చేస్తున్నాం. భక్తులను ఆలయానికి రాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా దూరం నుంచి భక్తులు ఉగాది సందర్భంగాను లేదా మామూలు దర్శనానికి వచ్చే ప్రయత్నాలు మానుకోవాలని, వెహికల్స్ ద్వారా కూడా రాకుండా ఉండాలని, అలాగే అడవి ద్వారా పాదచారులుగా వచ్చే భక్తులు కూడా ఆగిపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అందరి భక్తుల యొక్క సంక్షేమం దృష్ట్యాను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మరియు ఇతర వ్యక్తుల యొక్క ఆరోగ్య దృష్ట్యా కూడా మేము ఈ విన్నపాన్ని చేస్తున్నాము. ఈ అందరూ బాధ్యతాయుతంగా భావించి ఈ శ్రీశైలాన్ని దర్శించుకోవడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిందిగాను, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మరి అందరికీ దర్శన భాగ్యాలను కల్పించడానికి మరి ఆలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. వారు కోరినటువంటి సేవలను పునరుద్ధరించి త్వరలోనే వారికి దర్శనాలను ఇతర సేవలను అందుబాటులో తెస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సహకరించుకొని ఒకరికొకరు ఈ విపత్తు నుంచి బయటపడడానికి సందర్శనార్థమై శ్రీశైలానికి రాకుండా ఉండాల్సిందిగా మనవి. భక్తుల సందర్శనకు వీలు లేకుండా నిలిపివేస్తున్నాము. కైంకర్యాలు మాత్రం స్వామివారికి నివేదనలు, కైంకర్యాలు తర్వాత ఇతర పూజా విధానాలన్నీ నిరంతరం కొనసాగుతాయి. మరి అవి ఆలయం వరకే పరిమితం అవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అన్ని సేవలను, ఇక్కడ జరిగే పూజలు, కైంకర్యాలు, ఇతర విషయాలన్నింటినీ ఆన్లైన్ ద్వారా కూడా భక్తులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మీరు వాటన్నింటినీ ఆన్లైన్లో కూడా చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఇతర సేవలన్నింటినీ కూడా, ఉత్సవాలను, ఆలయానికి పరిమితమైనటువంటి పూజాధికారులను కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని మరి మన సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు, కలెక్టర్ గారి యొక్క ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ఇటువంటి చర్యలన్నీ మనం తీసుకోవడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ను, ఇతర కేశఖండన, పాతాళగంగ లాంటి చోట ప్రవేశాన్ని నిషేధించడం అయింది. మరి ఈ నిషేధ ఉత్తర్వులు అమలు చేస్తున్నటువంటి అందరికీ సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మల్లికార్జున స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని, త్వరలోనే పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు వెనువెంటనే దర్శనార్థమై మీరందరూ రావాలని, ఆ మంచి క్షణాల కోసం మేము కూడా వేచి ఉంటామని తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ.